గోరుచిక్కుడు ఉల్లికారం దీని తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటి ఒకసారి చూసేయండి గోరుచిక్కుడు ఉల్లికారం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు నూనె 3 టేబుల్ స్పూన్లు ఆవాలు జీలకర్ర 1 టేబుల్ స్పూన్ ఉల్లిపాయ పేస్ట్ 1 కప్పు పచ్చిమిర్చి పేస్ట్ 2 టేబుల్ స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ 1/2 టేబుల్ స్పూన్ కరివేపాకు కొద్దిగా కారం 1 టేబుల్ స్పూన్ ఉప్పు తగినంత పసుపు 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి 1/2 టేబుల్ స్పూన్ గోరుచిక్కుడు 1 కప్పు కొత్తిమీర కొద్దిగా గోరుచిక్కుడు ఉల్లికారం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా సిద్ధంగా ఉన్నాయి గోరుచిక్కుడిని ఒక 1 విజిల్ లేదు అంటే ఒక 10 నిమిషాలు మామూలుగా నీళ్ళలో పెట్టి ఉడికించుకొని సిద్ధంగా పెట్టుకున్నాను ఎందుకంటే త్వరగా అయిపోతుంది కాబట్టి మామూలుగా మీరు ఉడికించుకోవచ్చు ఇబ్బందేం లేదు అయితే గోరుచిక్కుడు చాలా మంది అవాయిడ్ చేస్తూ ఉంటారు వద్దు మాకు ఇష్టం ఉండదు ఇలాంటివన్నీ చెప్తూ ఉంటారు కానీ చేసే విధానంలో చేస్తే ఎంత బాగుంటుందో తెలుసా అండి ఈ రోజు నేను తయారు చేయబోయే ఈ గోరుచిక్కుడు ఉల్లికార విధానం చూసి మీరు కూడా ఖచ్చితంగా ప్రయత్నించండి ఇదే విధానంలో ఉల్లిపాయ పేస్ట్ వేస్తూ దీన్ని తయారు చేస్తున్నాను అన్నమాట చాలా బాగుంటుందండి ఎందుకంటే గోరుచిక్కుడులో ఎన్ని రకాల లక్షణాలు ఉన్నాయో తెలుసా మాట్లాడుకుందాము వంట చేసుకుంటూ ముందుగా స్టవ్ వెలిగించేసుకుందాం ముందుగా కాస్త నూనె ఒక 3 స్పూన్లు వేసారండి ఎందుకంటే గోరుచిక్కుడికి కాస్త నూనె ఉంటేనే బాగుంటుంది కొన్ని కూరలకు నూనె మనం వేస్తాం కదా అలా అన్నమాట నూనె కాస్త వేడవిన తర్వాత అతద పోపు దినుసులు వేసుకుందాం అయితే గోరుచిక్కుల్లో ఎన్ని రకాల ఔషధ గుణాలు ఉన్నాయో తెలుసా మామూలుగా ఒంట్లో ఫ్రీ రాడికల్స్ అనేటువంటి పదార్థం ఎక్కువైనప్పుడు క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఈ గోరుచిక్కుడు తీసుకోవడం వల్ల తరచూ తీసుకోవడం వల్ల ఫ్రీ రాడికల్స్ అనేవి జనరేట్ కాకుండా ఉంటాయి మన శరీరంలో ఇదే కాకుండా అంటే ఫ్రీ రాడికల్స్ జనరేట్ కాకుండా ఉండడానికి ఇంకా చాలా రకాలు ఉన్నాయి అనుకోండి మన పదార్థాల్లో అలాంటి దాంట్లో ఈ చిక్కుడుకాయ అనేది ముఖ్యమైన పాత్ర పోషిస్తూ ఉంటుంది అలాగే గర్భిణీ స్త్రీలకు కూడా చిక్కుడుకాయ చాలా ముఖ్యం అంటే లోపల మనకు బేబీ ఫామ్ అయ్యేటప్పుడు వాళ్ళకి కావాల్సినటువంటి పోషక విలువలు ఈ గోరుచిక్కుడుకాయ చిక్కుడుకాయ వీట్లలో ఎక్కువగా అందుతూ ఉంటాయి అన్నమాట ఎందుకంటే జింక్ తర్వాత ఫైబర్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఐరన్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు ఇంకా మాట్లాడుకుందాము అయితే నూనె వేడెక్కింది కాబట్టి ఆవాలు జీలకర్ర ఆ తర్వాత కాస్త పసుపు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇది వద్దు అనుకునే వాళ్ళు వదిలేయండి ఆ తర్వాత కాస్త ఉల్లిపాయ పేస్ట్ వేసుకుందాం ఇది ముఖ్యమైనది అన్నమాట ఉల్లిపాయ పేస్ట్ అనేది మనం పచ్చిదే చక్కగా మిక్సీ పట్టేసుకొని రుబ్బుకొని పెట్టుకుందాం ఉల్లిపాయ పేస్ట్ ని మాత్రం చక్కగా మనము వేయించుకోవాలి లేకపోతే పచ్చివాసన వస్తూ ఉంటుంది ఉల్లిపాయ ముక్కలు వేసినా ఉల్లిపాయ పేస్ట్ వేసినా టమాటా పేస్ట్ ఏది వేసినా కూడా అది బాగా వేగాలి లేదు అంటే వంట రుచిగా ఉండదు చక్కగా వేగాలన్నమాట ఒంట్లో రక్తహీనత ఇబ్బందులు ఏమైనా ఉన్నా ఆ సమస్యల నుంచి త్వరగా బయటపడడానికి మనకు ఈ చిక్కుడుకాయ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది ఎన్ని టాబ్లెట్లను వేసుకుంటాం చెప్పండి జీవితంలో టాబ్లెట్లనే ఉంటాయి అది ఎప్పటికీ ఎక్కడికి వెళ్ళవు ఒక వయసు వచ్చిన తర్వాత వేసుకోవాలి కానీ దాని మీదే మనము ఆధారపడడం అనేది కరెక్ట్ కాదు కదా మన వంతు మానవ ప్రయత్నం చేయాలి మానవ ప్రయత్నం అంటే ఇటువంటి వంటలు చేసుకోవడం అన్నమాట ఇటువంటి ఆహారం తీసుకోవడం ఇదే వంట చేసుకోవాలని రూల్ ఏం లేదు ఆ తర్వాత ఇందులో కాస్త ఉప్పు వేసుకుందాం ఆ తర్వాత కాస్త కరివేపాకు ఒకసారి వేయించేసుకుందాం కరివేపాకు వేసుకున్న తర్వాత కాస్త పచ్చిమిర్చి పేస్ట్ కారానికి తగ్గట్టుగా మన పచ్చిమిరపకాయలు మన ఎలా కారంగా ఉన్నాయో చూసుకోవాలి ఒక్కొక్కసారి ఒక్కొక్కలా ఉంటాయండి పచ్చిమిరపకాయలు మీరు ఇబ్బంది వదులుకుంటూ ఉంటారా కొన్నిసార్లు పచ్చిమిరపకాయ అస్సలు కారంగా ఉండదు ఎన్ని పచ్చిమిరపకాయలు వేసినా కూడా పప్పు కారం రాదు కొన్నిసార్లు మాత్రం చాలా కారం వచ్చేస్తూ ఉంటుంది విపరీతమైన కారం అందుకే ఇవి కూడా రుచి చూసి తీసుకోవాలి మొక్కదమ్మ రుచి చూసి తీసుకుంటారు తెలుసా బయట పచ్చిమిరపకాయ మా పెద్దమ్మ అలాగే చేస్తూ ఉంటుంది రుచి చూసి తీసుకుంటూ ఉంటుంది పచ్చిమిరపకాయలు ఎవరైనా రుచి చూస్తారా అంటూ ఉంటాను నేను కానీ తెలియదు కదవే అంటూ ఉంటుంది అనమాట ఆ తర్వాత కాస్త కారం కూడా వేసుకుందాం పచ్చిమిరపకాయలు వేసుకున్నాము ఆ తర్వాత దానికి తగ్గట్టుగా కాస్త కారం ఆ తర్వాత కాస్త జీలకర్ర పొడి
ఆ తర్వాత కాస్త ధనియాల పొడి చూసుకొని వేసుకోవాలి. కొంతమందికి ఆ ధనియాల ఘాటు అనేది నచ్చదు, కొంచెం వేసుకుంటే బాగుంటుంది. ఒకసారి దీన్ని కూడా చక్కగా ఈ పొళ్ళను కూడా వేపేసుకుందాం. కొంచెం నీళ్లు పోసుకుందాం. అడుగు మాడకుండా ఇలా ఈ పేస్ట్ ని చూసారా ఇప్పుడు, ఈ ఉల్లిపాయ పేస్ట్ మనం వేసుకున్న పొళ్ళన్ని కలిపినటువంటి పేస్ట్ ఇది. ఈ పేస్ట్ అనేది ఆధారం ఈరోజు మన వంటకి. దీంతో మనం చిక్కుడుకాయ చేసుకోవచ్చు, దొండకాయ చేసుకోవచ్చు, బెండకాయ చేసుకోవచ్చు, చామగడ్డలు చేసుకోవచ్చు, బంగాళదుంపలు చేసుకోవచ్చు. అంటే ఇది బేస్ అన్నమాట. మన హోటల్లో ఒక గ్రేవీ తయారు చేసుకొని పెట్టుకొని ఆ తర్వాత అన్ని వేస్తూ ఉంటారు కదా, అలా అన్నమాట. ఈ పద్ధతి మీరు ఏ కూరకైనా కూడా ఉపయోగించవచ్చు. కాస్త మనకి ఏంటి అంటే రొటీన్గా చేసుకునే కూరల్లా కాకుండా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఇందులో అన్ని మన ఇంట్లో ఉన్నవే వేసాను నేను, చూసారా, ఉల్లిపాయ పేస్టు, మన పుళ్ళు అంతే. కాకపోతే ఉల్లిపాయ ముక్కల్లా కాకుండా పేస్ట్ లాగా తయారు చేసుకొని వేసుకోవాలి. ఇక్కడ చూసారా చక్కగా నూనె కూడా బయటికి వస్తుంది, కాబట్టి మన మసాలా కూర చక్కగా ఉడికినట్టుగా అనిపిస్తోంది. నాకు మంచి సువాసన కూడా వస్తుంది. ఇక మన ముఖ్యమైన పదార్థం ఏంటి, చిక్కుడుకాయ. చిక్కుడుకాయని ఏంటంటే ఇలా చిదిమితే చిదమబడేటువంటి ఒక కన్సిస్టెన్సీలో ఉడికించుకొని పెట్టుకున్నాను. ఎందుకంటే ఈ సమయంలో ఈ టైంలో మనం వేసినప్పుడు బాగా సమయం పట్టేస్తూ ఉంటుంది. చిక్కుడుకాయలు కొంచెం చాలా ముదురుగా ఉంటాయి, కొంచెం చాలా లేతగా ఉంటాయి. అది చూసుకొని మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత చిక్కుడుకాయలు మనకు కావాల్సిన మోతాదులో వేసేసుకోవాలి. ఇప్పుడు మనకి అసలు ఎక్కువ టైమే పట్టదు, ఒక 5 నిమిషాలు ఉంటే సరిపోతుంది అన్నమాట. చివరిగా కాస్త గరం మసాలా పొడి, ఇది వేసుకోవాలి అంటే వేసుకోవచ్చు, లేదంటే లేదు. ఇవన్నీ కూడా మన ఇష్టం అన్నమాట. కొన్ని ఉంటాయి కదా, అదేంటి అంటే మనము రకరకాల ప్రేక్షకులు చూస్తూ ఉంటారు, అలాంటి వాళ్ళ కోసము మేము చేసేటువంటి చిన్న చిన్న మార్పులు అంతే. సాధారణ గరం మసాలా కూడా మనం ఇంట్లో తయారు చేసుకున్నదే అండి, చక్కగా హోల్ గరం మసాలా దినుసులు. గరం మసాలా మంచిదే, కాకపోతే బయట నుంచి తెచ్చుకొని వేసుకోకుండా హ్యాపీగా మన ఇంట్లో తయారు చేసుకోవచ్చు. అన్ని దినుసుల్ని ఒక చిన్నగా అలా వేపేసుకొని పొడి కొట్టేసుకున్నామంటే అదే గరం మసాలా పొడి, అది మన ఇంట్లో తయారు చేసిందే కదా. అలా చక్కగా ఒక 5 నిమిషాల పాటు దీన్ని వదిలేస్తే గనక ఈ మనం తయారు చేసుకున్నటువంటి ఆ మసాలా పేస్టు అలాగే మన చిక్కుడుకాయలు అన్నీ బాగా దగ్గరై చక్కగా కూర చాలా రుచిగా తయారవుతుంది. మనం చక్కగా పొళ్ళన్నీ వేసుకున్నాము, ఉల్లిపాయ పేస్ట్ వేసుకున్నాము, చిక్కుడుకాయలు కూడా వేసేసుకున్నాము, గోరుచిక్కుడుకాయలు అయిపోయిందండి. మనం చివరిగా కాస్త కొత్తిమీర వేసుకుంటే మన కూర పూర్తి అయిపోయినట్టే. ఆఫ్ చేసేసుకుందాము. కొత్తిమీర వేసుకున్న తర్వాత అస్సలు మనం ఇంకా అసలు స్టవ్ ఆన్ అనే మాటే లేదు, ఆ గ్రీన్ కలర్ మొత్తం వెళ్ళిపోతుంది అదనమాట. ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకుందాం. వేడి వేడిగా గోర్చిక్కుడు ఉల్లికారం సిద్ధమైపోయింది. ఎంత బాగుండబోతుందంటే ఇంకా నేను రుచి చూడకముందే కొన్ని చెప్పేస్తూ ఉంటాను కదా, అలానే చెప్పచ్చు అనమాట ఈ కూర గురించి కూడా. మరి దీన్ని మీరు తయారు చేసుకోవాలి అనుకుంటే కావాల్సిన పదార్థాలు తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. గోర్చిక్కుడు ఉల్లికారం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: నూనె 3 టేబుల్ స్పూన్లు, ఆవాలు జీలకర్ర 1 టేబుల్ స్పూన్, ఉల్లిపాయ పేస్ట్ 1 కప్పు, పచ్చిమిర్చి పేస్ట్ 2 టేబుల్ స్పూన్లు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1/2 టేబుల్ స్పూన్, కరివేపాకు కొద్దిగా, కారం 1 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, పసుపు 1/2 టేబుల్ స్పూన్, గరం మసాలా 1/2 టేబుల్ స్పూన్, ధనియాల పొడి 1/2 టేబుల్ స్పూన్, జీలకర్ర పొడి 1/2 టేబుల్ స్పూన్, గోర్చిక్కుడు 1 కప్పు, కొత్తిమీర కొద్దిగా. గోర్చిక్కుడు ఉల్లికారం తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్లో నూనె వేసి వేడయ్యాక అందులో ఆవాలు, జీలకర్ర, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేగాక ఉల్లిపాయ పేస్ట్, తగినంత ఉప్పు, కరివేపాకు, పచ్చిమిర్చి పేస్ట్, కారం, జీలకర్ర పొడి, ధనియాల పొడి కాస్త నీళ్లు పోసి ఉడికించుకున్న తర్వాత గోర్చిక్కుడుకాయ ముక్కలు కూడా వేసి అందులో చివరిగా కాస్త గరం మసాలా వేసి కలుపుకొని 2 నిమిషాల పాటు మగ్గించుకొని పైనుంచి కొత్తిమీరతో గార్నిష్ చేసుకుని సర్వ్ చేసుకుంటే గోర్చిక్కుడు ఉల్లికారం రెడీ.